శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం చేతబడి నివారణ, నరదిష్టి నివారణ గురించి ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, వశీకరణ మంత్రాలు, గుప్త యంత్ర తంత్ర మంత్ర రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇప్పుడు పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, భార్యాభర్తలు విడిపోవడాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, ప్రేమించిన వారు విడిపోవడం, ప్రేమికుల మధ్య గొడవలు రావడం, పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు గురువుగారికి సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు, పరిష్కారం చూపిస్తారు. గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే మనం నరదిష్టి నివారణ, అలాగే మీ ఇంట్లో చేతబడి ప్రయోగం జరిగినట్లయితే లేదా ఏదైనా దుష్ట ప్రయోగం జరిగినట్లయితే ఈ తంత్రం ద్వారా అన్నీ వెళ్ళిపోతాయి. అలాగే ఈ తంత్రంలో మీరు ఒక మంత్రం కూడా జపించాల్సి వస్తుంది. ఈ మంత్రం ద్వారా శత్రువుకు కష్టం కలిగిస్తుంది. అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదట మనం మంత్రం తెలుసుకుందాం. ఈ మంత్రం మీరు నేను చెప్పబోయే ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు మొదట 11 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. మంత్రం తెలుసుకుందాం. ఓం కాలభైరవం కంకాల కవీర మారతోడ దుష్మన్కి కాతి గోటకల్ జో గడ బత్తిందంతే తోడ మహుశక్తిని చెల్లెతో కారిజోగిని కతేర్ చుట్టేమేర భక్తి గురుకి శక్తి పురమంత ఈశ్వరో బాబా సత్యమన్ ఆదేశ్ కురుకా. ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ మంత్రం ఎక్కడ ఉపయోగించాలో మనం తర్వాత తెలుసుకుందాం. మొదట ఈ తంత్రంలో మీకు నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండుగా విభజించి, అంటే ఇలా కట్ చేసిన ఆ నిమ్మకాయ మీద ఉప్పు చల్లి ఇప్పుడు మీకు నేను చెప్పిన మంత్రాన్ని 11 సార్లు జపించాలి. జపించి పూర్తి నమ్మకంతో ఈ నిమ్మకాయ ఒక్కటి మీ ప్రధాన ద్వారం, అంటే మీ గేట్ ముంగట ఒకటి కుడివైపు మరొకటి ఎడమవైపు పెట్టాలి. పెట్టిన తర్వాత 2 రోజులలో అవి పూర్తిగా పసుపు రంగులోకి మారుతాయి. మారిన ఆ నిమ్మకాయని తీసుకొని మీ ఊరి బయట చెత్త ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా ఆ నిమ్మకాయని పడేయండి. తర్వాత ఇంటికి వచ్చి తలస్నానం చేయండి. అంతే, మీలో ఉన్న దుష్టశక్తి, అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, చేతబడి సమస్యలు ప్రతి ఒక్కటి తొలగిపోతాయి. మీరు ఆనందంగా మీ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఇది పూర్తి నమ్మకంతో చేయండి. ఇది ముఖ్యంగా ఆదివారం అయినా, అమావాస్య రోజైనా, మంగళవారం రోజైనా చేస్తే చాలా త్వరగా ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ మీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.